నమస్కారం. ఈనాటి వార్తలోని వివరాలు. పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి ఎన్నికలో గెలుపొందిన కంచల శ్రీకాంత్ కు రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ డిక్లరేషన్ అందజేశారు. ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కంచల శ్రీకాంత్ కు ఎన్నికల కమిషనర్ డిక్లరేషన్ అందించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. స్థానిక ఆర్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాల నందు 16 నుంచి నిర్వహించిన కౌంటింగ్ లో ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియలో తన సమీప అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై 34,110 ఓట్ల అత్యధికంతో కంచల శ్రీకాంత్ గెలుపొందడం జరిగిందన్నారు. ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యత ప్రక్రియ విధానంలో మొత్తము 248,360 ఓట్లకు గాను కంచల శ్రీకాంత్ కు 1,24,181 ఓట్లు, శ్యామ్ ప్రసాద్ కి 90,071 ఓట్లు రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం నెల్లూరు చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచల శ్రీకాంత్ వైసీపీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై 34,000 ఓట్లతో అత్యధికంతో గెలుపొందారు. ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యత ప్రక్రియ విధానంలో 248,360 ఓట్లకు గాను కంచల శ్రీకాంత్ 1,24,181 ఓట్లకు రాగా శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 90,071 ఓట్లు రావడం జరిగిందని, దీంతో కంచల శ్రీకాంత్ గెలుపొందడంతో రాత్రి ఓట్లు లెక్కింపు కేంద్రం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ, మా యువ నాయకుడు యువగలం కార్యక్రమం చేపడుతూ యువతంలో చైతన్యం తీసుకురావడంతోనే యువతల్లో మార్పు వచ్చిందని, తద్వారా తన గెలుపు సాధ్యమైందని తెలిపారు. తన గెలుపును నారా లోకేష్ కు అంకితం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన గెలుపు దశ నిర్దేశం ఆంధ్రప్రదేశ్ నిర్మాణకర్త చంద్రబాబు నాయుడుకు పాదాభివందనాలు తెలియజేశారు. ఈరోజు ఈ విజయాన్ని మొట్టమొదటిగా మా యువ నాయకుడు యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో యువతలో చైతన్యం తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోతున్న మా యువ కిషోరం నారా లోకేష్ గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని సందర్భంగా తెలియజేస్తాను. అలాగే నన్ను ఆశీర్వదించి అడుగడుగున సూచనలు ఇస్తూ కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ మాకు దిశానిర్దేశం చేసిన మా అధినాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణకర్త నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి ప్రతి ఒక్కరికి శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పాలన, ఒక అవినీతికరమైన పాలన, వీటన్నిటికీ చరమగీతం పాడుతున్నామని చెప్పనేసి యువత, పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అసంతృప్తిని ఆవేదన్ని ఓటు రూపంలో ఈరోజు మూడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమలో కూడా ఓటు రూపంలో పట్టభద్రులందరూ చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జైత్రయాత్ర అనేది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రారంభం అవుతుంది అని నేను కొన్ని రోజులుగా చెప్తున్నాను. తెలుగుదేశ పార్టీ హయాంలో కిడ్నీ డయాలసిస్ రోగులకు నామమాత్రంగా 2,500 రూపాయలు ఇచ్చేవారని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అసెంబ్లీలో గెలమెత్తారు. కనీసం
అధ్యక్ష వీళ్ళ కళ్ళకు గత హయాంలో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ప్రభుత్వానికి కనిపించలేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష లేదా కనిపించినా కనిపించనట్టు దాటేసుకొని పోయారా అనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష మరి ఆ ఉదానంలో అధ్యక్ష మనం చూసుకున్నట్లయితే అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వంలో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అధ్యక్ష ఫస్ట్ అధ్యక్ష ఏదైతే వీళ్ళకు ఈ ఉదానం సమస్యకు సంబంధించి ఈ సీరం క్రియేట్ నేను అధ్యక్ష గ్రేటర్ దెన్ 1.5 గనుక నమోదైతే అధ్యక్ష వాళ్ళు కిడ్నీ ఎఫెక్టెడ్ కిందకి వస్తారు అధ్యక్ష మరి ఆ స్టేజ్ లో ఎవరకైతే డిటెక్ట్ అయ్యిందో అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టేజెస్ లో అధ్యక్ష వాళ్ళకు వాళ్ళ మెడికల్ మేనేజ్‌మెంట్ కి సంబంధించి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు సీకేడి పెన్షన్స్ అని 5000 చొప్పున వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు అధ్యక్ష ఇది గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు ఏ మాత్రం కూడా చేయలేదు అధ్యక్ష మరి అలాగే అధ్యక్ష ఏదైతే అధ్యక్ష కిడ్నీ డయాలసిస్ ఎవరైతే వాళ్ళకు కిడ్నీ డయాలసిస్ గోత్రు అవుతున్నారు అధ్యక్ష వాళ్ళకు అధ్యక్ష వాళ్ళకు చంద్రబాబు నాయుడు హయాంలో అధ్యక్ష వాళ్ళకు ఏదో కొంతమందికి అది కూడా 2017 తర్వాత అధ్యక్ష 2017 తర్వాత 2500 చొప్పున ఏదో ఇచ్చామా అంటే ఇచ్చాం అన్నట్టు కొంతమందికి ఇచ్చారు అధ్యక్ష అదే అధ్యక్ష మన నాయకుడు అధ్యక్ష మన నాయకుడు డేవన్ నుంచి అధ్యక్ష డయాలసిస్ కి వెళ్తున్నటువంటి అన్ని పేషెంట్స్ కి న్యాయం చేస్తూ అధ్యక్ష న్యాయం చేస్తూ 10000 చొప్పున ఈ రోజు జగనన్న ప్రభుత్వము డయాలసిస్ చేసుకున్నటువంటి పేషెంట్స్ కి పెన్షన్ అందజేస్తుంది అధ్యక్ష ఇది అధ్యక్ష ఆ ప్రజల పట్ల జగనన్నకు ఉన్నటువంటి కన్సర్న్ అధ్యక్ష ఇదే అత్యధిక మెజార్టీతో యువత తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం నెల రోజుల్లో అభ్యర్థిని ప్రకటించి 15 రోజుల్లో క్యాంపింగ్ చేయగా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని యువత గెలిపించారన్నారు. 2024లో కూడా తెలుగుదేశం పార్టీకే పట్టం కడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని, 3 రాజధానుల పేరుతో విశాఖను దోచుకోవాలన్న సీఎం ఆలోచనలను తిప్పికొట్టే విధంగా తెలుగుదేశం పార్టీకి యువత పట్టం కట్టారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం జగన్ 3 రాజధానుల ఆలోచన మానుకొని అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నా ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని, నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలత, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికలు జరిగాయి. ఆ రోజు 3 స్థానాలకి తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం జరిగింది. 1 ఉత్తరాంధ్ర, 2 తూర్పు రాయలసీమ, 3 పశ్చిమ రాయలసీమ. ఈరోజు తూర్పు రాయలసీమ నుంచి నేను పోటీ చేయడం జరిగింది. కంచెల శ్రీకర్ నా పేరు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి 39,000 మెజార్టీ తోటి గెలవడం జరిగిందని సంతోషంగా తెలియజేస్తున్నాను. నా ఈ విజయాన్ని నన్ను నమ్మి నా మీద ఎంతో నమ్మకంతో నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించేదానికి ప్రోత్సహించినటువంటి మా యువ నాయకుడు, మా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారికి అంకితమిస్తున్నాను ఈ విజయాన్ని. అలాగే మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ ప్రతి అనుక్షణం గైడ్ చేస్తూ ప్రోత్సహించిన మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నా విజయం కోసం ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక తమ్ముడిలాగా నన్ను ఆదరించి నా కోసం అహర్నిశలు ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి, క్యాంపెయినింగ్ దగ్గర నుంచి, పోలింగ్ వరకు పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి,
శిరసు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మీరు గమనిస్తే పట్టభద్రులు ఏం ఆలోచిస్తున్నారు, నిరుద్యోగులు ఏం ఆలోచిస్తున్నారు, అలాగే ఉపాధ్యాయులు ఏం ఆలోచిస్తున్నారు, సచివాలయ ఉద్యోగులు ఏం ఆలోచిస్తున్నారు అనేటటువంటి అన్ని అంశాలు ఈ ఎన్నిక ద్వారా మనకి నిరూపించబడ్డాయి. ఫస్ట్ తీసుకుంటే ముఖ్యమంత్రి గారు మూడు క్యాపిటల్లు అని చెప్పనేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మూడు క్యాపిటల్లు, నేను ఇంకా నెల రోజుల్లో వెళ్ళిపోతున్నా, 10 రోజుల్లో వెళ్ళిపోతున్నా, 5 రోజుల్లో వెళ్ళిపోతున్నా అని చెప్పనేసి మనల్ని అందరినీ పోలిస్తున్నారు. విశాఖ వాసులు వణికిపోతా ఉన్నారు, ఈయన ఎప్పుడు వస్తారు మా రాజధానికి, మా సిటీకి, వైజాగ్ ఎప్పుడు వస్తారా, వస్తే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అనేటటువంటి భయానందలతో ఉన్నారు. అదే అంశాన్ని వాళ్ళు ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో, ఎందుకంటే మా అభ్యర్థిని ప్రకటించి అక్కడ కేవలం 4 రోజులు, మా అభ్యర్థి క్యాంపెయిన్ చేసి మా నాయకులు క్యాంపెయిన్ చేసింది కేవలం 15 రోజులు, అయినా కూడా అత్యధిక మెజారిటీ అనేది ఇచ్చి మా శాసనమండలి సభ్యుడిగా అక్కడ చిరంజీవి గారిని గెలిపించడం అంటే మేము మూడు రాజధానులు వద్దు అని ముఖ్యమంత్రి గారి మొహాన్నే తిప్పికొట్టిన సంఘటన ఈరోజు మనం ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ మూడు రాజధానుల అంశాన్ని వదిలిపెట్టి అమరావతిని ఏ విధంగా రాజధానిగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి, ఈరోజు జాబ్ క్యాలెండర్ 250,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తానని చెప్పనేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీలు నమ్మి రమారమి 200,000 రూపాయలు కోచింగ్ సెంటర్లకి హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, నంద్యాలలో, విజయవాడలో ఎన్నో కోచింగ్ సెంటర్లో గ్రూప్ 1కి గ్రూప్ 2కి వాళ్ళు డబ్బులు కట్టి ప్రిపేర్ అయ్యి ఒక్క నోటిఫికేషన్ కూడా రాక ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చూడటం జరిగింది. కాబట్టి